దావీది ఉదయం దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు కూడా దావీదులు అన్ని పాజిటివిటీస్ కనబడతాయి మనం దావీది గులియాతి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే అయితే దావేది జీవితంలో కూడా తనకు తెలిసే తనకు ఎరిగే ఒక పాపాన్ని చేసి ఉన్నాడు దావీదు బెజెబా అని మరి ఆశించినట్లు మనకు అనిపిస్తుంది ఒకనొక రోజున మరి దావీదు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఇంట్లో ఉన్నప్పుడు తనకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఒక పక్కన ఆల్రెడీ మరి ఇక ఎరుస్లిము మరొక ఇస్రాయలీలు మరొకలతో వారు యుద్ధం చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అయితే తను యుద్ధ రంగంలో లేకుండా ఇంట్లో ఉంటాం మనం చూస్తాము ఇంట్లో ఉండి తన బాల్కనీలో కూర్చొని తను అక్కడి నుంచి అక్కడున్న పట్టణమును తన ఎదురున్న పట్టణమును చూడడానికి అక్కడికి వెళ్ళి నుంచుని తొంగి చూస్తున్నప్పుడు అక్కడ తను పాపపు కన్నులతో మరి బెడ్షేపా చూసినట్లు మనం చూస్తాం తను చూసి దాన్ని విడిచిపెట్టలేదు కానీ అక్కడ వెంటనే ఆ యొక్క బెచ్చ వారిని ఆశించినట్లు మనం చూస్తాము తన పని వారిని పంపించి చలికత్లను పంపించి అదిగో అక్కడున్న ఆ గృహంలో ఉన్న ఆ స్త్రీని తీసుకురండి అని చెప్పి చెప్పాడు తన బలవంతంగా తీసుకొచ్చి తనతో బలవంతంగా తను పాపం చేసినట్లు మనం చూస్తాము ఆ తర్వాత ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయము తన భర్తకు తెలిస్తే ఆ విషయము దాన్ని బట్టి తనకి ఎంతగానో అవమానం జరుగుతుందేమో అని తను భయపడి ఆ తర్వాత తన భర్త అయిన యూరియాని మరి యుద్ధానికి పంపించి ఆ యుద్ధంలో మరి మొదటి స్థానంలో నిలబెట్టి తన భర్తను చంపించి వేసినట్టు కనిపిస్తుంది ఈరోజున దేవుడు దావేదిని ఎంతగానో ప్రేమించి దావేదికి ఒక ఉన్నత ఇచ్చి గొర్రెళ్ళు కాపరి స్థానం నుంచి ఒక రాజు స్థానంలోనికి రాజు అంటే మళ్ళీ ఆషమాషి రాజు కాదు ఈ రోజుకి కూడా దావీదును మనము జ్ఞాపకం చేసుకునే ఒక ఉన్నతమైన రాజుగా దేవుడు దావేదిని నిలబెట్టాడు అటువంటి స్థానంలో దేవుడు ఆయన ప్రేమించి నిలబెడితే తను ఎరిగి ఉండి మరి వేరొకని భార్యను తను ఆశించి తను చంపి తను తనతో పాపం చేయడం మాత్రమే కాకుండా తన యొక్క భర్తను కూడా మరి ఇంటెన్షనల్గా మరి చంపించి వేయడం మనం చూస్తాము దేవుడు తనకిచ్చిన ఆ యొక్క పవర్ని దేవుడు తనకిచ్చిన ఆ యొక్క స్థానాన్ని తను మిస్యూజ్ చేసినట్లు హిడిడ్ ద అబ్యూజివ్ పవర్ తన పవర్ తను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఉపయోగించిన దేవుడు చూసి వెంటనే దేవుడు దేవునికి ఎక్కడ లేని ఉగ్రత రావడం మనం చూస్తాం మనం చాలాసార్లు ఇటువంటి అబ్యూజివ్ పవర్ని మన కంట్రీలో కూడా అనేక సందర్భాల్లో చూస్తాం ఒక సాధారణమైన వ్యక్తి ఒక చిన్న తప్పును చేస్తే దానికి దాని దానికి కోర్టులో కేసేసి దాని మీద వాయిదాలు తిప్పి వారికి ఎలాగైనా సరే శిక్ష పడేలాగా చూస్తారు అప్పుడు న్యాయము 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 అని అంటారు న్యాయం ఉంది ఎవరైనా ఒకటే అని అంటారు కానీ అంతకంటే పది రెట్లు పెద్ద తప్పును ఎవరైనా అధికారంలో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరైనా చేస్తే అది ఆ న్యూస్ బయటికి కూడా రాదు దానికి ఎటువంటి శిక్ష ఉండదు ఒకవేళ కోర్టులో వేసినప్పటికీ కూడా ఒక ఏదో ఒక క్రిమినల్ లాయర్నో ఎవరొకరినో ఎదురు వారు వారి వారిని పెట్టి వాదించి మరి నిర్దోషులుగా బయటకు వచ్చిన సందర్భం మనకు అనేకసార్లు కనపడతూ ఉంటుంది అటువంటి అబ్యూజివ్ పవర్ని ఆ సందర్భంలో దావేది వాడినట్లు మనకు కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క పాపం చేశాడో ఎప్పుడైతే యూరియన్ చంపించాడో ఆ తర్వాత నుంచి దావేదికి ఎంతమాత్రం కూడా మనశ్శాంతి అనేది లేదు ఎంత మాత్రం కూడా మరి ఒక ప్రశాంతత అనేది లేదు ఎప్పటికప్పుడు అమ్మో నేను ఒకసారి రిలైజ్ రిలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే అప్పటి వరకు దేవునికి తనకి మధ్య ఒక చిన్న ఎడబాటు వచ్చింది ఒకసారి అదంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ దేవునితో మాట్లాడాలి దేవుని నాతో మాట్లాడతాడు అన్న విషయం ఎప్పుడైతే తన యొక్క ధ్యాసలోకి వచ్చిందో వెంటనే వెంటనే గజ 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 వణకడం మొదలు పెట్టాడు అమ్మో దీన్ని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను ఎంత ఘోరమైన పాపాన్ని చేశాను నేను పాపం మాత్రమే కాదు నేను నరహత్య కూడా చేసిన వాడిని అయ్యాను ఈ రోజున మరి దాని యొక్క కాన్సిక్వెన్స్ నా జీవితం మీదకి ఎలా వస్తుందో దేవుని దేవుని నేను దేవుని ఎలా ఫేస్ చేయాలి ఇందాక చెప్పాను కదా ఏదో ఒక సందర్భంలో మనము కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో మనము ఓడిపోతాము ఇతరులను డిసప్పాయింట్ చేస్తాము అటువంటి సందర్భంలో మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే నేను నా కుటుంబస్తులను ఎలా ఫేస్ చేయాలి అనే ఒక భయం ఉంటుంది ఒక స్టూడెంట్కి తను ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే భయం లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ కాకపోతే ఇంటికి వెళ్ళి ఎలా చెప్పాలనేది భయం లేదా పోనీ యూఎస్ఎల్ఎస్ యూఎస్కి ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఎంబసీలో తను తనకి వీసా రాకపోతే తిరిగి వచ్చి అప్పుడు దాకా అందరికీ నేను యుఎస్ వెళ్తాను అని చెప్పే వారందరికీ కూడా వచ్చి ఏం చెప్పాలనే ఒక భయం ఇట్లాగా ప్రతి సందర్భంలోనూ మనం ఒక చోట ఫెయిల్ అయినప్పుడు మన వారిని ఎలా ఫేస్ చేస్తామనే ఒక భయం మనలో ఉంటుంది అట్లాంటి అట్లాంటి భయమే దావీది యొక్క మనసులో కూడా ఆ సందర్భంలో వచ్చింది అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు కదా నన్ను ఇక్కడ నిలబెట్టాడు కదా నన్ను ఒక శ్రేష్టమైన స్థానంలో ఉంచాడు కదా నాకు ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా ఆయన మహిమను నా మీద ఉంచాడు కదా నేను యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా నాకు ఎన్నోసార్లు జయాన్ని ఇచ్చాడు కదా అని జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఒకవేళ దేవుడు గనక నా చేయి విడిచిపెడితే లేదా దేవుడు నన్ను విడి నన్ను వదిలేస్తే గనక నేను ఏమైపోతాను లేదా దేవుని యొక్క ఉగ్రత ఆయన నా విషయంలో కన్నెర్ర చేస్తే నేనేమైపోతాను అని ఒకసారి మరి దేవుని యొక్క భయము దావేదులోనికి రావడం మొదలుపెట్టింది ఎప్పుడైతే తన యొక్క పాపమును తను తెలుసుకున్నాడో ఎప్పుడైతే దేవునికి తను భయపడడం మొదలుపెట్టాడో అప్పుడు దావీదు యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు చూడండి గజ గజ వణకడం మొదలుపెట్టాడు ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచ్చినా చదవండి యహోవా కోత నన్ను గర్దింపకము నీ చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదగా పొర్లిపారియున్నవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన వలె దుర్వాసన గలవై శ్రమించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతులై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను ఈ యొక్క ఎనిమిది వచనాలు మనం చూస్తే ఇదంతా ఇంకా దేవుని యొక్క సంపూర్ణమైన ఉగ్రత తన మీదకి రాలేదు కానీ అసలు దేవుడు నన్ను శిక్షిస్తాడు దేవుడు నన్ను దండిస్తాడు అన్న విషయం జ్ఞాపకం వస్తేనే తన బాడీలో ఉన్న ప్రతి పాట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయ్యా ఇదిగో నా ఎముకలన్నీ సత్తు ఉన్నాయి నా యొక్క శరీరం అంతా కూడా బలహీనంగా ఉంది నేను కృంగిపోయి ఉన్నాను నా నడుము పనిచేయట్లేదు నా యొక్క ఆల్ నా యొక్క కీళ్ళు పనిచేయట్లేదు నా యొక్క ఎముకలు పనిచేయట్లేదు నా శరీరంలో నా తల నుంచి అరికాల వరకు నీ యొక్క ఉగ్రతనే జ్ఞాపం చేసుకొని నాకు ఎంత మాత్రం కూడా ఐఎమ్ నాట్ ఇన్ ద రైట్ వే అని చెప్పి దావేది చెప్తున్నట్లు మనం చూస్తాం ఇక్కడ ఈ మాటలన్నీ కూడా దావేది హృదయపు లోతుల్లో వస్తూ ఉన్నాయి మూలుగుతున్నాడు అనమాట హీఈ్ మూనింగ్ విత్ టీయర్స్ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు ఎందుకంటే డేవిడ్ నోస్ దట్ దేర్ ఇస్ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీ సిన్ ప్రతి పాప కూడా ఒక ప్రా ఒక పాయుష్యత అనేది ఉంటుంది అయితే అది నా మీదకి ఎక్కడ పని చేస్తుందో ఎక్కడ దేవుడు దాన్ని నా మీదకి పంపిస్తాడో అని చెప్పి గజగజ మొదలు పెట్టాడు మనం కూడా మన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపమునికి మనకి కూడా వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దెట్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ప్రతి దానికి కూడా ఒక పరిణామాలు అనేవి ఉంటాయి దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ అయితే అటువంటి సందర్భంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలను ఆశ్రయిస్తామో దావిది ఎలా అయితే దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను చేసింది భయంకరమైన తప్పు దయచేసి నీ కోపోగ్రత నా మీదకి రానివ్వద్దు నేను తప్పు చేశాను అనే ఆ భయమే నా యొక్క ఎముకలను మరి క్షీణింప చేస్తూ ఉంది నా యొక్క ఆలోచనలు చంపివేస్తూ ఉంది నా యొక్క ఎం నా యొక్క ఎముకలను మరి బలహీనం చేస్తూ ఉంది నా యొక్క నడుమును మరి లాగేస్తూ ఉంది కాబట్టి దయచేసి నాయన నీ యొక్క ఉగ్రతను నా మీదకి రానివ్వద్దు అని చెప్పి దావిదు దేవుని బ్రతిమాలతున్నట్టు మనకు అనిపిస్తుంది మనమున్న సొసైటీలో అది మనము ఎట్లాంటి మనుషులు మన చుట్టూ ఉంటారంటే మనం ఏదన్నా తప్పు చేసినప్పటికీ కూడా ఏదైనా పాపం చేసినప్పటికీ కూడా దాన్ని చాలా ఈజీగా మనకి చూ చూపిస్తూ ఉంటారు ఏం కాదులే నలుగురు చేస్తున్నారుగా నువ్వు ఒక్కడవే కాదుగా ఏం పర్లేదులే నువ్వు చెయ్యి అని చెప్పి మనం ప్రోత్సహిస్తూ ఉంటారు నిన్న హెవెన్ ఇక్కడ యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఇదిగో నా పక్కన వాళ్ళు చెడిపోతున్నారు కాబట్టి నేను కూడా చెడిపోకపోతే నన్ను అందరూ కూడా మరి డమ్ అనుకుంటారేమో లేదా నన్ను కూడా ఏం చేతకాంది అని అనుకుంటారేమో చేతకాని వాడు అని అనుకుంటారేమో కాబట్టి నేను కూడా ఏదైనా చేస్తే అప్పుడు నాకు గట్స్ ఉన్నాయని నేను ప్రూవ్ చేసుకుంటాను అని నీకు సాతను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ డు నాట్ ఫాల్ ఫర్ దట్ ట్రాప్ చాలాసార్లు ఇదిగో నా స్నేహితులందరూ కొంతమంది పురుషుల్లో సహజంగా జరిగే ఒక సంఘటన ఇది ఎందుకంటే అందరికీ అన్యుల్లోంచి స్నేహితులు ఉన్నారు అందరికీ కూడా వారితో కలిసి ఒక పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో గడిపితే ఆ పది పదిహేను నిమిషాల్లో ఖచ్చితంగా ఏదో ఒక బూతు మాటలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఎవరొకరి మీద సరస్వక్తులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఎవరొకరిని గాయపరిచే మాటలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా పాపములకు సంబంధించిన మాటలు వస్తూ ఉంటాయి దురాలోచనలకు సంబంధించిన మాటలు వస్తూ ఉంటాయి మోహపు చూపు ఆ యొక్క ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది అయితే అవన్నీ వారు చేస్తున్నప్పుడు ఒకవేళ మనం కనుక పరిశుద్ధులుగా వారి మధ్యలో జీవించాలనుకున్నప్పుడు వారందరూ కూడా మనల్ని ఒక చాతకాని వారిగా వారు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు దిస్ ఈస్ జస్ట్ అ ట్రాప్ ఆఫ్ శాటన్ అంతే అపవాది అది మనల్ని పాపంలోనికి ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నం అంతే అయితే అటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా మీరు ఎవరన్నది మీరు మర్చిపోవద్దు వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు దేవుని చేత పిలవబడినవారు దేవుని చేత ఏర్పరచబడినవారు మిగతా వారు ఎవరికి కూడా దేవునితో ఎట్లాంటి కాంటాక్ట్ లేదు కానీ మీరు మోకరించి ప్రార్థించగా దేవుడు మీ యొక్క స్వరాన్ని వినే దేవుడై ఉన్నాడు హలో లూయ అయితే ఈరోజున దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు మనల్ని నిలబెట్టుకున్నారు అయితే మన ద్వారా దేవుడు ఇంకా ఉన్నతమైన కార్యములు జరిగించాలని ఆశపడుతున్నారు అయితే ఈ రోజున సాతనం అంచీతంలోకి వచ్చి మనం మనం చేసిన పాపాన్ని కానీ లేదా మనం మనతో చేయబోతున్న పాపాన్ని కానీ అది ఎంతో మినిమైజ్ చేసి మనల్ని చూపించేదిగా ఉంది ఒక పెద్ద పాపం అన్నప్పటికీ కూడా అది మనకి ఎట్లా చూపిస్తుంది అంటే ఇది చాలా చిన్నది ఇది చాలా సాధారణమైనది ప్రతి మానవుడు చేసేదే కాబట్టి నువ్వు కూడా చేయచ్చు నువ్వు ఎంత మాత్రం దీని విషయంలో బాధపడద్దు నువ్వు ఎంత మాత్రం దీని విషయంలో కృంగిపోవద్దు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి అందరూ చేస్తున్నారు నువ్వు చేయాలి అని చెప్పి చాలా పెద్ద పాపమును కూడా చాలా సాధారణమైనది మనకు చూపిస్తుంది ఆదాము అవలు మీరు తీసుకోండి ఆదాము అవలతో ఒక సర్పము అపవాదిన సాతను రూపంలో వచ్చి అవతో పాపం చేయించేటప్పుడు ఇదిగో ఇది నువ్వు తింటే ఇది దేవుడు చెప్పాడు ఇది నేను తింటే నిశ్చయము నేను చేస్తానని దేవుడు చెప్పాడంటే వెంటనే అది అంటది ఎవరు చెప్పారు అదేమీ జరగదు దేవుడు అబద్ధం ఆడుతున్నాడు ఇది నువ్వు తింటే నీకు మంచి చెడులో జ్ఞా తెలిసే జ్ఞానం వస్తుంది నువ్వు దేవులతో దేవునితో సమానం అయిపోతావు నీకు మరణం అనేదే ఉండదు అని ఉన్నవి లేనివి అన్నీ కూడా మరి అక్కడ మరి అవతో చెప్పినట్లు మనం చూస్తాము హీ ట్రైస్ టు కన్విన్స్ యూ టు ఫాల్ ఇన్ సిన్ నీతో పాపం చేయించాలి దాని కొరకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి మొదటగా బ్రతిమలాడుతుంది తర్వాత బొజ్జకిస్తుంది తర్వాత ఫోర్స్ చేస్తుంది మోహాట పడుతుంది తర్వాత బెదిరిస్తుంది ఏది చేసినప్పటికీ కూడా నీతో ఒక పాపం చేయించి ఆ పాపం ద్వారా నువ్వు దేవునికి దూరం పరచాలని అపవాదిని సాతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజున దావీదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యరూపంలోంచి ఇదిగో నేను తెలియక నా పాపం ఈ పాపం చేసి ఉన్నాను అయితే ఈ రోజున ఆ పాపమునకు నేను ఖచ్చితంగా కాన్సిక్వెన్స్ని అనుభవించడానికి నేను నేను ఎలిజిబుల్ అయ్యాను నేను చేసిన పాపమునకు ఖచ్చితంగా ఒక కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి దావీది మనతో చెప్తా ఉన్నాడు చాలాసార్లు దేవుడు చెప్తాడు ఇదిగో కీప్ యువర్ మ్యారేజ్ లైఫ్ ప్యూర్ మీ యొక్క వివాహమును మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి వివాహానికి ముందు ఎటువంటి ఎటువంటి రిలేషన్షిప్స్లో మీరు పాల్గొనొద్దు ఎటువంటి పాపంలో మీరు పాల్గొనొద్దు మీ యొక్క దేహమును మీ యొక్క మీ యొక్క మనసును మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి మీ కొరకు నేను ఉన్నతమైన కుటుంబమును ఉన్నతమైన లైఫ్ మాట్లాడిన మీ కొరకు సిద్ధపరుస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తాడు మరొక సందర్ మరొక వైపు నుంచి సాతాను మాట్లాడతా ఏమొస్తుంది నువ్వు పరిశుద్ధంగా ఉంచితే ఏమో ఎవరికి తెలుసు నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు నువ్వు ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నావో కాబట్టి ఇట్స్ నాట్ హూ గాడ్ డిసైడ్స్ ఇట్ యూ షుడ్ డిసైడ్ నువ్వు ఎట్లాంటి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకో నువ్వే ఆ వ్యక్తితో తిరగడం మొదలుపెట్టు నువ్వే ఆ వ్యక్తితో సంచరించడం మొదలుపెట్టు నీ జీవితాన్ని నువ్వే డిసైడ్ చేసుకో వివాహానికి ముందే పాపంలో పాల్గొనం అని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు వివాహం అయిన తర్వాత కూడా సాతాను ప్రేరేపిస్తాడు ఇదిగో బీ టు యువర్ పార్ట్నర్ ఏం కాదు ఈ లోకంలో అందరూ చేసేది ఈ లోకంలో అందరూ ప్రవర్తించేలాగానే నువ్వు ఉండొచ్చు నువ్వు మాత్రం ఎందుకని ఒక వ్యక్తితోనే జీవించాలి నువ్వు మాత్రం ఎందుకని ఇలాగే ప్రవర్తించాలి నువ్వు మాత్రం ఎందుకని భయభక్తులతోనే ఉండాలి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నువ్వు కూడా నీ యొక్క పార్ట్నర్కి డిస్లాయల్గా ఉండు అని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపించడం ద్వారా ఎన్నోసార్లు మరి కుటుంబంలో కలహాలు తీసుకొస్తూ ఉంటాడు కుటుంబంలో విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఆల్ దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సెన్ దట్ వీఆర్ కమిటింగ్ మనము మనము కప్పెట్టేద్దాం అనుకుంటాము మనము ఏ మనము ఒక పాపం చేసి ఆ పాపం మూడో కంటికి తెలియకుండా చేయాలని మనం చూస్తాము కానీ ఆ పాపం మనల్ని వెంటాడేదిగా ఉంది ఆ పాపం మనల్ని శోధించేదిగా ఉంది ఆ పాపము మనల్ని మన యొక్క మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నప్పటికీ తరుముతూనే ఉంటుంది అది మనల్ని దానికి కాన్సిక్వెన్సెస్ మనం అనుభవిస్తూనే ఉంటాం ఈ రోజున ఆ ప్రతి ఒక్క కాన్సిక్వెన్స్ నుంచి మీరు ఒకవేళ బయటికి రావాలి అంటే మీరు దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డం దేవుని సన్నిధిలో మోకరించే ప్రవ్వా నేను పాపం చేశానయ్యా నేను నీ సన్నిధిలో నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించానయ్యా నీ యొక్క ఆజ్ఞలు నేను పాటించలేదయ్యా సాతానికి నేను లొంగిపోయానయ్యా లేదా నా పాపంకు నా జీవితాన్ని నాకు నా యొక్క శరీరాన్ని అప్పగించాను అయ్యా కనుక దయచేసి నన్ను క్షమించవా ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అడగడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆ బెటర్లోంచి బెటర్గా దేవుడు మార్చే దేవుడే ఉన్నాడు ఇక్కడ మనుషులు ఒక ఆలోచన అంటే సాతాను మనుషుల యొక్క ఆలోచన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే హీ ట్రైస్ టు మేక్స్ అస్ ఫీల్ బెటర్ హీ ఓన్లీ ట్రైస్ టు మేక్స్ అస్ ఫీల్ బెటర్ మనం ఏదైనా ఒక టీవీ షో చూస్తున్నాం అనుకోండి ఒక టీవీ షో చూస్తున్నాం ఒక కామెడీ షో చూస్తున్నాం ఆ వీడియో లేదా ఆ స్కిట్టో లేదంటే ఆ ప్రోగ్రామో అయ్యేంతవరకే మనం సంతోషంగా ఉంటాం కదా అది అయిన తర్వాత టీవీ కట్టేసిన తర్వాత మళ్ళీ మన యథావిధి జీవితం మన మనకి జ్ఞాపకం వచ్చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి వి ఓన్లీ ఫెల్ట్ గుడ్ ఫర్ సమ్ టైమ్ మనం ఓన్లీ కొద్దిసేపు మాత్రమే దాన్ని చూసి సంతోషంగా ఉన్నాం అది మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వల కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో అప్పుడు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో మనము గాడ్ ఓన్లీ గాడ్ ఓన్లీ నాట్ లెటస్ ఫీల్ బెటర్ బట్ హీ మేక్స్ అవర్ లైఫ్ బెటర్ హలో లూయా ఆయన కేవలం కొద్దిసేపు మనము డిస్ట్రాక్ట్ అయ్యి సంతోషంగా ఉండి తిరిగి మళ్ళీ మన జీవితం మనకు జ్ఞాపకం రాగానే మనం నిర్ మన కృంగిపోయే వారంగా మనం నిరుత్సాహపడిపోయే వారంగా మనం దుఃఖపడిపోయే వారంగా దేవుడు మనం ఉండాలని ఆశపడట్ల దేవుడు మనకి ఎప్పుడు మన సంతోషాన్ని ఇవ్వాలన్నా వాట్ ఎవర్ హీ ట్రైస్ టు బ్లెసెస్ విత్ హీ బ్లెస్సస్ ఇన్ ఇన్ఫినెట్ వే దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా మనకి సరిపడనంత మన మనం మన యొక్క గున్ గిన్నె నిండి పొర్లి పారేదిగా మనకి దీవిస్తాడు తప్ప అది ఏదో ఆ గిన్నెలో కొంచెమో అడుగు మటనో మనం దీవించి వదిలేసే దేవుడు కాదు సో వాట్ ఎవర్ హీ వాంట్ గివ్ గివర్స్ హీ అస్ ఇన్ అమేజ్ వే చాలా గొప్పదిగా దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అయ్యా ఇదిగో నేను ఇంపర్ఫెక్ట్గా జీవిస్తున్నాను అయితే నన్ను నీ సన్నిధిలో పర్ఫెక్ట్గా మార్చు ఇదిగో నా నా యొక్క నా యొక్క పాపము రక్తమువలకి ఎర్ర ఎర్రనిదిగా ఉంది దాన్ని నువ్వు హిమమౌలే తెల్లదిగా చేయమని మన దేవుని సన్నిధిలో అడిగే వరంగా మనం ఉండాలి యాజ్ లాంగ్ వీ డు నాట్ కన్ఫెస్ యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ రిపెండ్ అవర్ సెన్స్ వీ విల్ స్టిల్ కీప్ యూ ఫేసింగ్ ద సేమ్ కాన్సిక్వెన్సెస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ దేవుని సన్నిధిలో మనం మన పాపం ఒప్పుకునేంత వరకు దాని మనం చేసిన పాపములకు సంబంధించిన ఆ యొక్క పరిణామాలను మనము ఎదుర్కొంటూనే ఉంటాం ఎదుర్కొంటూనే ఉంటాం అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అది మనల్ని శోధిస్తూనే ఉంటుంది మనల్ని ఏ ఏ యొక్క పని మీద మనల్ని కాన్సన్ట్రేట్ చేయనివ్వదు ఏ యొక్క పరిస్థితుల్లో మనల్ని ఫ్రీగా ఉండనివ్వదు ఎక్కడ దొరికిపోతానో ఎక్కడ నేను మరి నా నా వాళ్ళ ముందు అవమాన ఎక్కడ నేను నా పాపం బయటకు వచ్చేస్తుందో అని పదే 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 ఆలోచించేస్తాం దానివల్ల మన యొక్క స్టడీస్లో ఫెయిల్ అయిపోతాం మన కెరియర్లో ఫెయిల్ అయిపోతాం మన కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోతాం ఏ ఉద్దేశం చేత మనల్ని దేవుడు మనల్ని వీటిల్లో ఉంచారో ఆ యొక్క ఉద్దేశాన్ని మనము ఫెయిల్ చేసేసే వరంగా ఉంటాం ఇందాక చెప్పాను అది మనము ఏమనుకుంటామంటే మనం ఒక పాపాన్ని చేసి దాన్ని పాతి పెట్టేసేసి అమ్మ ఇది ఇక్కడతో ఇంక పోయింది అని అనుకుంటాం కానీ అది అక్కడతో పోయేది కాదు అది పాతి పెట్టినప్పటికీ కూడా లేచి తిరిగి వచ్చి మనల్ని సజీవులుగా పాతి పెట్టేస్తుంది మన యొక్క వేలితోనే మన యొక్క కంటిన్యూ పడుచుకునేదిగా చేస్తుంది మనైన మన మనకి అయిన వారినే మనకు కానివారిగా చేస్తుంది మన స్నేహితుల్ని మనకి శత్రువులుగా మారుస్తుంది ఇటువంటి ఈ రోజున ఒకవేళ ఏదైనప్పటికీ కూడా అటువంటి పాపంలో మనం ఉంటే గనక దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మనము ఆ ప్రతి ఒక్క పాపమును మనం ఒప్పుకునే వారంగా ఉండాలి